గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామం వద్ద అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి 10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. గుడివాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి అక్రమ రవాణా విషయాన్ని వెల్లడించారు. ముద్దాయిలు పోలీసులమని, స్పెషల్ పార్టీ వాళ్లమని ఒకసారి ప్రజలను నమ్మించి గంజాయి రవాణా చేస్తుంటారని తెలిపారు. వీరిని అరెస్టు చేసి 250 గ్రాముల బంగారం, 2 కార్లు, 4 మోటార్ సైకిళ్లు, 51,000 నగదు, 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో గుడివాడ డిఎస్పీ సత్యానందం సిబ్బంది పాల్గొన్నారు. ఒక 6 పర్సన్స్ అబ్జెన్ చేయడం జరిగింది. మొట్టమొదట మనకు ఈ గంజా ట్రాన్స్పోర్టేషన్ మీద వచ్చిన సమాచారం మేరకు ఒక 6 వ్యక్తులు, వెంకన్న కోటిబాబు, మురళీకృష్ణ, కాశీ విశ్వనాథ్, అలాగనే నరేష్, వెంకట దుర్గా నాగరేష్ అండ్ రామకృష్ణ అని ఈ 6 వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి ఒక 6 కిలోస్ గంజా రికవర్ చేశాము. బట్ వీళ్ళ మీద కొద్దిగా క్రైమ్ రికార్డ్ డౌట్ ఉండి మళ్ళీ ఫర్దర్ ఇంటరాగేషన్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు వీళ్ళ ఎంఓ ఏమిటి ఉంటుందంటే ఎక్కడైనా కూడా వెహికల్ చెకింగ్ లాగా ఎక్కడున్నా ఎక్కడో మా పోలీస్ ప్రజెన్స్ లేని ప్లేస్లో వస్తున్న వ్యక్తులను ఆపేసి వాళ్ళ దగ్గర ఇల్లీగల్గా ఈ సారా అని కానీ సారా విషయం కానీ గంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని భయపెట్టేసి వాళ్ళ దగ్గర వచ్చి డబ్బులు నగలు దొంగతనం చేయడం అనే ఎంఓ వెళ్ళింది. సో వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మనం అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటే దాదాపు 20 అఫెన్సెస్. సో దీంట్లో ఓవరాల్గా ఈ ప్రాపర్టీ వర్త్ దీంట్లో మనం రికవర్ చేసిందంటే 250 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగనే వీళ్ళు దొంగ సొమ్ముతో కొన్న 2 కార్లు, 4 మోటార్ సైకిల్స్, అలాగే క్యాష్ వర్త్ ఒక 51,000, అలాగనే కాళ్ళు గంజా వీళ్ళ పొజిషన్ సీజ్ చేశాము. ఈ ప్రాపర్టీ అంతా కూడా వచ్చు దాదాపు 17 లాక్ రూపీస్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ వర్క్. గుడివాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో గుడివాడ పట్టణంలో 750 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ కంకిపాడు రోడ్డు విస్తరణ పనులకు 16.10 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు బాలసౌరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకోరెడ్డి అని పిచ్చివాగుడు వాగుతున్నారని, తుప్పు పప్పు నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, సోషల్ మీడియాలో రెచ్చిపోతే ఊరుకోమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంటే గుడివాడలో ఇచ్చేటువంటి 17,000 మందికి, గుడివాడ పట్టణంలో నియోజకవర్గం కాదు పట్టణంలో ఇచ్చేటువంటి 17,000 ఇళ్లకి దాదాపు 600 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుడివాడకు కేటాయించారు. రోడ్లకు కానీ, బస్ స్టాండ్లకు కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ 150 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నిన్న నీ అయ్య తుప్పునాయుడు గారిని మొత్తాన్ని రోడ్డు మీద పట్టం లేకుండా తీసుకొచ్చి నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఎప్పుడు అధికారంలోకి వచ్చేదో పీకుతాడంట. మన 14 ఏళ్ళు అధికారంలో ఎంపీ గారు నువ్వు, నీ బాబు 14 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు నీ బాబు 14 ఏళ్ళు ఎంపీ గారు అప్పుడు వచ్చి పీకటాకి. మీరు ఎమ్మెల్యేలుగానే గెలవరు, మీరు ముఖ్యమంత్రులు అవుతారా? జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని వడ్డీతో సాగిస్తావా? మా అసలు కూడా నాకు ఎవరు 14 ఏళ్ళు నీ బాబు ముఖ్యమంత్రి కొన్నాడు, ఏం పీకాడు, ఎవరితో పీకాడు? ఒళ్ళు దగ్గర పెట్టుకునే హెచ్చరికలు చేయి. మీ పిచ్చి వాగుళ్ళు, మీ పిచ్చి స్టేట్మెంట్లు, మీ నోటికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చి మాట్లాడి తిరిగి వెళ్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దయా భిక్ష మీ బాబు కొడుకులకి. గుంటూరు జిల్లా అచ్చంపేట గ్రామంలో భారీగా తెలంగాణ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నామని క్రోసర్ ఎక్సెస్ సిఐ కలువు రవీంద్ర, ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. అచ్చంపేటలోని వాకా కోటేశ్వరరావు ఇంటిలో సోదాలు నిర్వహించగా సుమారు 287 తెలంగాణ మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనకు కారణమైన రాజేష్ షేక్ సైదా అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. రైడ్ చేస్తే వాడి ఇంట్లో బండ్ల కింద 384 తెలంగాణకు చెందిన మద్యం బాటిల్స్ దాచిపెట్టడం జరిగింది. వాడు అది పెట్టి వాటిని ప్లాస్టింగ్ కూడా చేసేసాడు. మనం రైడ్ చేసినా కనిపించని విధంగా సరే మనకు సమాచారం ఉంది. 1-2 గంటలు కష్టపడి ఎస్ఐ గారి సిబ్బంది వాటిని ఐడెంటిఫై చేసి మనం వాటిని బయటికి తీస్తే మొత్తం 384 బాటిల్స్ ఓఏబి ఉన్నాయి. అతన్ని విచారిస్తే అతనికి రాజేష్ శివశంకర్ అని అచ్చంపేటుడు తీసుకొచ్చి ఇచ్చారంటే అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. తదుపరి విచారణలో తేలింది ఏంటంటే షేక్ సైదా అని అచ్చంపేటకు చెందిన ఒక కుర్రాడు తన ఆటోలో వీళ్ళ ముగ్గురు రింగ్ అయ్యి అతను వెళ్ళి తెలంగాణలో ఆటోలో తీసుకొచ్చాడు. అతనికి అతను మెకానిక్ పనిచేస్తూ ఉంటాడు, అతనికి ఆటోలు ఉన్నాయి. ఆ ఆటోలో వెళ్ళి తెలంగాణ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని వెహికల్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సేపట్లో జ్యుడిషియల్ డిమాండ్కి తరలిస్తాం. మరిన్ని వార్తా విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.